ఫస్ట్ టైం మొగుడు పెళ్ళాలు సినిమాకి వెళ్దాం అనుకున్నాం. ఆ నాగరత్నం వచ్చి అడ్డంపడి కలెక్టర్ గారు వస్తున్నారు, ట్రాన్స్లేట్ చేయాలి అంటూ స్వరం తీసుకుని వెళ్ళిపోయింది. అయినా ఆ కలెక్టర్ గారు ఇవ్వాలే రావాలా, వచ్చాడే అనుకుందాం. ట్రాన్స్లేట్ చేయడానికి స్వరాన్నే తీసుకువెళ్లాలా ఆవిడ? ఈ ఊర్లో ఇంక చదువుకున్న వాళ్లే లేరా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లేరా? మేమా అవుట్ హౌస్లో లేకపోతే ఏం చేసేదావిడ? ఎవరో ఒకరిని తీసుకువెళ్లేదు కదా. మేం వాళ్ళ అవుట్ హౌస్లో ఉండేసరికి లోకువైపోయాం. అసలు స్వరది కూడా కొంచెం తప్పుందిలే. ఆవిడ్ని విపరీతంగా నమ్మేసి, ఆవిడికి విపరీతంగా రెస్పెక్ట్ ఇచ్చేసి ఆవిడేం చెప్తే అది చేయడానికి రెడీ అయిపోతుంది. స్వరకి గట్టిగా చెప్పాలి. ఆవిడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఆవిడ్ని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అని. ఏంట్రా మాటిమాటికి గుమ్మం వైపు చూస్తున్నావు? అంటే స్వరం ఇంకా రాలేదేంటా అని. తన కోసం మనమేం ఎదురు చూడక్కర్లే, క్లాస్ చెప్పమని అడిగింది, సరే అన్నాను. వస్తే చెప్తాం, లేకపోతే లేదు. వెళ్ళి పనిచూసుకో. అదిగో అన్నా వచ్చేస్తున్నారు. సరే అన్న, మీరు క్లాస్ చెప్పండి. ఎల్లండమ్మా, మీ డౌట్లేమున్నాయో అడగండి. సరే పద. అమ్మో, చదువుకోడానికి నేనెందుకు, నువ్వెళ్ళు. సరే. అవును, వంట చేసుకున్నారా? చేసుకోలేదమ్మా. అయ్యో, అన్నే కాకలేస్తుంది, పద వంట చేద్దాం. థ్యాంక్ యూ సార్, క్లాస్ చెప్పడానికి పిలిచినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ చెప్తున్నాను కదా అని చెప్పి సారు గీరు అక్కర్లేదు, మామూలుగా మాట్లాడొచ్చు. అంటే మీరు నాకు క్లాసులు చెప్తున్నప్పుడు మర్యాదగా సార్ అనాలి కదా సార్? మర్యాద అనేది మనసులో ఉండాలి, మాటల్లో కాదు. సరే, క్లాస్ స్టార్ట్ చేద్దామా సార్? ఏంటి ఇక్కడ ఇలాంటి ప్లేస్లో క్లాస్ చెప్పడం కరెక్ట్ కాదు. సరస్వతి దేవిని గౌరవించాలి. పదా,